హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రిపుల్ ఎలిమినేషన్ ఇంకా క్వార్టర్ ఎలిమినేషన్ ఎట్లా చేయాలనేది చెప్తాను చూడండి. సో ఇవేంటంటే చాలా హార్డ్ అచీవ్మెంట్స్ కదా, మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. మరీ ఓవర్గా ఈజీగా కంప్లీట్ అయితే ఏం చెప్పలేను, కానీ మీరు నేను చెప్పినవి బాగా ట్రై చేయాలి. అండ్ అట్నే ఇంకొకటి ఏంటంటే మీకు పేషెన్స్ ఉండాలన్నమాట, పేషెన్స్ ఉంటేనే మీకు అవుతుంది. లేదు అంటే మీకు ఒకటి లేకపోతే ఇద్దరు టీమ్మేట్స్ అయితే మీకు హెల్ప్ చేయాలన్నమాట. సో అట్లయితేనే అయిపోతుంది. కానీ ఇప్పుడు ఈ అచీవ్మెంట్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే అచీవ్మెంట్స్లో ఇక్కడ మెడల్ సింబల్స్ అయితే ఉంటుంది కదా, సో అందులో ట్రిపుల్ ఉంటుంది అండ్ క్వార్టర్ అయితే ఉంటుంది. అండ్ ఈ అచీవ్మెంట్కి సంబంధించిన రూల్స్ అయితే మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే కదా. సో ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను చూడండి. గేమ్ లేదు, మనం గోల్డ్ టైర్ ఆర్ అబోవ్లో ఉండాలి. అండ్ మనం ఆడే ర్యాంకుడ్ మ్యాచెస్లో కంటిన్యూగా 1 మినిట్లో 3 కిల్స్ చేయాలి. సో అప్పుడు మీకు ట్రిపుల్ ఎలిమినేషన్ వస్తుంది. కానీ అట్నే ఇన్ కేస్ 4 కిల్స్ కనుక చేస్తే 1 మినిట్లో మీకు క్వార్టర్ ఎలిమినేషన్ వస్తుంది. ఇది మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే, కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా. అయితే ఇది మీరు ఎందులో అయినా చేయొచ్చు, సోలో, డూయో, స్క్వాడ్, ఎఫ్పిపి, టీపీపీ ఎందులో అయినా చేయొచ్చు. కానీ ఏంటంటే మినిమం మీకు గోల్డ్ టైర్ ఆర్ అబోవ్లో ఉండాలి. అయితే ఇట్లా 1 మినిట్లో 3 కిల్స్ 4 కిల్స్ కొట్టడం కష్టమే కదా, మీకు కొన్ని ఇప్పుడు టిప్స్ అయితే చెప్తాను, అవి ఫాలో అవ్వండి. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, ఇన్ కేసు మీ టీమ్మేట్స్ ఎవరు మీకు హెల్ప్ చేయట్లేదు అండ్ మీకు ఎక్కువ గేమ్ ప్లే లేదనిపిస్తుంది, అంటే మీరు ఎనిమీస్ని కిల్ చేయలేరు, సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మీరు మ్యాప్లోకి వచ్చి ఇక్కడ నూసా సెలెక్ట్ చేసుకోండి. సోలో అయినా సరే లేకపోతే డూయో అయినా సరే ఏదో ఒకటి పెట్టుకోండి. ఇన్ కేసు డూయో అయితే ఆటోమేచింగ్ ఆఫ్ చేసి మీరు నూసా అయితే స్టార్ట్ చేయండి. కొన్ని మ్యాచెస్ ఏంటంటే మీరు సోలో పెట్టుకోండి, కొన్నిసార్లు అయితే డూయో పెట్టుకోండి. సో ఇప్పుడు నేనైతే మ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఎఫ్పిపి ఆడాలా టీపీపి ఆడాలంటే అది మీ ఇష్టము. కొన్నిసార్లు మీరు ఎఫ్పిపి ట్రై చేయండి, కొన్నిసార్లు టీపీపీ కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను మ్యాచ్లోకి అయితే ఎంటర్ అయినా కదా, సో ఇక్కడ మీకు నేను ఒకటి మార్క్ చేసి చూపిస్తున్నా చూడండి. ఎగ్జాక్ట్గా ఈ హౌస్ దగ్గరికి అయితే రండి. కొన్నిసార్లు మీరు ఈ హౌస్ దగ్గరికి రావాల్సి వస్తుంది. అండ్ ఇంకొన్నిసార్లు ఏంటంటే దీని ఎదురుగా ఇంకొక చిన్నవి 3 గుడిసెల్లాగా అయితే ఉంటాయి, సో అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్గా మీరు బాట్ల కోసం వెయిట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు టోటల్గా 3 నుంచి 4 బాట్స్ అయితే వస్తారు. కానీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక బాట్ గడ కనిపిస్తాడు కదా, వాడిని ఎంబర్నే కిల్ చేయకండి, వాడిని మీ చుట్టూ అట్నే తిప్పుకుంటూ ఉండండి. దాని తర్వాత రెండో బాట్ గాడు వస్తాడు, దాని తర్వాత 3వ బాట్ గాడు కూడా వస్తాడు. సో అట్లా కనీసం ఒక 2 బాట్స్ లేకపోతే 3 బాట్స్ కనిపించినాక మీరు వెంటనే కిల్ చేయడానికి ట్రై చేయండి. సో ఇట్లా చేస్తే ఏంటంటే మీకు ట్రిపుల్ ఎలిమినేషన్ ఈజీగా అయిపోతుంది. అండ్ మీ అదృష్టం ఉంటే 4th కిల్ కూడా వస్తుంది, అప్పుడు క్వార్టర్ ఎలిమినేషన్ కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను హైలైటెడ్ మూమెంట్స్ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఒక బాట్ గాడ్ అయితే ఉన్నాడు, ఇది ఎప్పుడో ఆడినది అది క్లిప్ అయితే. సో ఇక్కడ ఇంకొక బాట్ గాడ్ ఉన్నాడు అండ్ 3వ బాట్ గాడు కూడా మూల కూర్చున్నాడు చూడండి, వాడు కూడా బాటే ప్లేయర్ కాదు. సో ఇట్లా ఏంటంటే ట్రిపుల్ ఎలిమినేషన్ కంప్లీట్ చేయొచ్చు. ఇన్ కేసు మీకు లక్ ఉంటే 4వ బాట్ గాడు కూడా వస్తాడు, సో వాడిని కిల్ చేసుకుంటే మీకు క్వార్టర్ ఎలిమినేషన్ అయిపోతుంది. లేదంటే వెంటనే మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒక ప్లేయర్ పైకి రష్కి వెళ్ళండి. ఇన్ కేసు మీరు ఆ ప్లేయర్ని కిల్ చేస్తే మీకు 4th కిల్ అయితే వచ్చేస్తుంది కదా. అండ్ లొకేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఏంటంటే మీకు 3 గుడిసెలు ఉన్నాయి చూడండి, అక్కడ వస్తారు. కొన్నిసార్లు ఏంటంటే ఒకటి కార్ ఉన్నది, ఇల్లు ఉంది కదా, కొన్నిసార్లు అక్కడ కూడా వస్తారు. అది ర్యాండమ్గా ఉంటుంది, సో మీరు చూసుకొని ఆడండి. అయితే ఇట్లా ప్రతి మ్యాచ్ వస్తారని నేను చెప్పాను, కొన్ని మ్యాచెస్లోనే ఇట్లా వస్తారనమాట. సో అందుకే మీరు పేషెన్స్ తోటైతే చేయాలి. అండ్ సెకండ్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే మీ టీమ్మేట్స్ అయితే మీకు హెల్ప్ చేయాలన్నమాట. సో ఇన్ కేసు మీరు క్వార్టర్ ఎలిమినేషన్ చేస్తుంటే మీకు 2 టీమ్మేట్స్ అయితే కావాలి, ఇన్ కేసు ట్రిపుల్ ఎలిమినేషన్ అయితే ఒకరైతే చాలు. సో ఒకవేళ మీరు క్వార్టర్ ఎలిమినేషన్ చేస్తే మీ టీమ్మేట్స్ వచ్చేసి డూయో పెట్టుకోవాలి అండ్ మీరు సోలో వర్సెస్ డూయో పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఎఫ్పిపి అయినా సరే టీపీపి అయినా సరే ఎవరైతే క్వార్టర్ ఎలిమినేషన్ చేస్తున్నారో అతను వచ్చేసి ఆ 2 కిల్ చేయాలి. దాని తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరు మళ్ళీ రీకాల్ అయ్యేస్తారు కదా, సో మళ్ళీ వెంటనే మీరు కిల్ చేయాలి. ఇట్లా ఏంటంటే మీరు 1 మినిట్లోపు 4 కిల్స్ అయితే కంప్లీట్ చేసినట్లు అయిపోతుంది. సో ఇట్లా మీకు క్వార్టర్ ఎలిమినేషన్ అయితే వస్తుంది. అట్లా కాకుండా మీరు ఓన్లీ ట్రిపుల్ ఎలిమినేషనే చేయాలనుకుంటే ఒక టీమ్మేట్ అయితే సరిపోతాడు. సింపుల్గా మీరు ఒక బాట్గాన్ అయితే కొట్టుకోండి ఫస్ట్, దాని తర్వాత మీ టీమ్మేట్ని కొట్టండి. అండ్ అతను వెంటనే మళ్ళీ రీకాల్ అయ్యేస్తాడు కదా, మళ్ళీ వెంటనే కొట్టేసేయండి. సో అప్పుడు మీకు ట్రిపుల్ ఎలిమినేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ కాకుండా మేము ఓన్గా చేసుకోవాలి, బాట్స్ని కొట్టకుండా లేకపోతే ఇట్లా కదేంటి ఫ్రెండ్స్ని తీసుకుపోకుండా ఓన్గా చేసుకోవడానికి ఏమైనా టిప్స్ చెప్పు అంటే ఒకటే ఉంటుంది, ఏం లేదు, మీకు ఈవెంట్ మోడ్స్ అయితే వస్తాయి కదా. ఏదైనా సరే ఒక ఈవెంట్ మోడ్ అయితే వస్తూనే ఉంటుంది కదా గేమ్లో. అండ్ అందులో ఏంటంటే మీరు హార్డ్ డ్రాప్ ప్లేస్లో దిగండి. అండ్ మీకు యూట్యూబ్లో కూడా చూపిస్తూనే ఉంటారు కదా, ఏదైనా హార్డ్ డ్రాప్ ప్లేస్ వస్తే దానిలో దాంట్లో క్యాంపింగ్ చేసి కిల్స్ కొట్టుకోనికి ఏదో ఒకటి చూపిస్తారు కదా, అంటే పైన పైకెక్కి అందరినీ కొట్టడము లేకపోతే ఎక్కడైనా క్యాంప్ చేసి అందరినీ కొట్టడం, ఇట్లా ఏదో ఒకటి గ్లిచ్చో ట్రిక్కో చూపిస్తారు కదా. సో అట్లా మీరు ఫాస్ట్గా పైకి ఎక్కి మీరు ఎనిమిస్ని అయితే కింద చూస్తూ కొట్టండి. మీరు ఇట్లాంటి టైంలో ఏంటంటే డోయా పెట్టుకోండి. అండ్ టైర్ కూడా మీరు ఏంటంటే ఎక్కువ టైర్ పెంచకుండా తక్కువ టైర్లో, అంటే
వాడు గోల్డ్ అన్నాడు కదా, గోల్డ్లోనే పెట్టుకోండి, కొంచెం బాట ప్లేయర్లు వస్తారు. ఇట్లా మీరు డూయో కానీ లేకపోతే స్క్వాడ్ కానీ పెట్టుకొని ఆడితే వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నప్పుడు వాళ్ళు డౌన్ అయిపోతారు కదా. కాకుండా ఇంకా మీరు ఏ సందుల్లోకి వెళ్ళో ఏ తరంలోకి వెళ్ళో వాళ్ళు రివైవ్ అవుతున్నప్పుడు అట్లా కొట్టేసేయండి, మీకు ట్రిపుల్ ఎలిమినేషన్ క్వార్టర్ ఎలిమినేషన్ ఇంకా ఈజీగా అయిపోతుంది. సో ఇంకా ఇవే అనమాట నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఇంతవరకు. ఐ హోప్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేసు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో బీజీఎంఐకి సంబంధించిన అచీవ్మెంట్స్, వేరే వేరే అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఎట్లా కంప్లీట్ చేయాలని మీకు ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి పెట్టిన, మీరైతే అదొకసారి చెక్అవుట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.